వెల్కమ్ టు ఏబి ట్యూటర్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జాబ్ అప్డేట్స్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అనమాట. సో ముందుగా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుందాం అనమాట. సో తొలిసారిగా మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు ముందుగా జోనల్ మల్టీ జోనల్ ప్రకారం కేటాయింపు. జూన్ మొదటి వారంలో బదిలీలకు ఈ యొక్క కసరత్తు అంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ యొక్క పీజీటీ కానివ్వండి, టీజీటీ పోస్టులు, ప్రిన్సిపల్స్ మొత్తం వచ్చేవాటికి ఏ విధంగా ఉన్నాయి, ఈడ మనకు డేటా అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరిగింది. టీచర్ల బదిలీలకు సర్వం సిద్ధం అంటూ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా రావడం జరిగిందనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 194 మోడల్ స్కూళ్ళు ఉండగా వీటిలో ఉన్నటువంటి సిబ్బంది 2833 మంది ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు. ఇక బదిలీలో భాగంగా వీరిని జీవో నెంబర్ 317 ద్వారా కొత్త జోన్లు మల్టీ జోన్లు కేటాయించాల్సినట్టు ఈ యొక్క ప్రిన్సిపల్ స్టేట్ క్యాడర్ పోస్టులు కాగా టీజీటీలు పీజీటీలు జోనల్ స్థాయి పోస్టులు ఉండేవన్నమాట. పోస్టును తెరిచి కొత్త జోనల్ విధానం ప్రకారం కేటాయించి ఆ తర్వాత బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్టు ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారైతే చెప్పడం జరిగిందనమాట. సో 2011 ఈ యొక్క మోడల్ స్కూల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఇక 2013 నుంచి 2014 వరకు నియామక ప్రక్రియ కొనసాగిందంటూ దీనికి సంబంధించి కూడా మనకి ఈ యొక్క 2019 సర్వీస్ రూల్స్ అమలు చేసిందంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇది గుడ్ న్యూస్ లాంటిది అనమాట వీళ్ళకి. మనకి అదేవిధంగా 5571 పిఎస్హెచ్ఎం పోస్టులకు ఆర్థిక మంత్రి ఆమోదం అంటూ ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులను 10,000 పెంచుతున్నట్లు గతంలో అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఇక్కడ వచ్చేవాటికి 5571 పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని కొరత విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి అయితే ప్రతిపాదన పంపించారంటూ దానికి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఆర్డర్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ప్రధానంగా. అదేవిధంగా మనకి పిఎస్హెచ్ఎం పోస్టులు 10,000 పెంపు అంటూ కూడా మనకి సుమారు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులు 10,000 పెంచుతున్నట్లు పిఆర్టీయుఎస్ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగినట్టు సుమారు 5,500 పైగా ఈ యొక్క పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందంటూ దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ.